హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్లీపింగ్ డాగ్స్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఇది ఒక అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై ఆడం కూపర్ మెయిన్ లీడ్ లో సీనియర్ లెజెండరీ యాక్టర్ ఆస్కార్ విజేత గ్లాడియేటర్ హీరో రసెల్ క్రోవ్ యాక్ట్ చేశారు రన్ టైమ్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది ఫ్యామిలీతో మాత్రం ఈ మూవీని చూడొద్దు న్యూడిటీ లేదు కానీ కొంచెం మసాలా అయితే ఉంది సో సింగిల్ గా చూసుకుంటేనే బెటర్ మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకపోయా ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తెస్తూనే ఉంటా ముందుగా బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే ఇందులో మన హీరో రాయ్ ఫ్రీమెన్ అతను ఒక డిటెక్టివ్ మెమొరీ లాస్ పేషెంట్ కూడా అంటే అతను ఒక గజిని డిటెక్టివ్ ఇతను గతంలో జరిగిన ఒక మర్డర్ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అసలు ఆ మర్డర్ ఏంటి ఎవరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు అసలు గజని అయిన హీరోకి ఆ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తుంటాయా లేదా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మూవీని చూడాల్సిందే మరి మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అంటే రసెల్ క్రోవ్ వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు నాకైతే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ తప్ప మిగతాదైతే అయితే పెద్దగా నచ్చలేదు మిడిల్ పార్ట్ మొత్తం వాష్ అవుట్ అయిపోయింది క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి చాలా బాగా అనిపించింది కొంతమంది గెస్ట్ చేయొచ్చు సుధీర్ బాబు సినిమా ఒకటి ఉంటుంది ఆ క్లైమాక్స్లో ట్విస్టు ఆ సినిమా పేరు చెప్తే మీకు ఐడియా అయిపోద్ది సో చెప్పట్లే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్ ఎంత స్లో అంటే టైటిల్ తగ్గట్లే మనల్ని నిద్రపొచ్చడానికి స్లీపింగ్ పిల్ అవసరం లేదు మూవీ చూస్తే ఆటోమేటిక్గా మీరు స్లీప్లోకి వెళ్ళిపోతారు నాకు కూడా అలాగే జరిగింది నిన్న నైట్ ఓవరాల్గా నాకైతే జస్ట్ బిలో యావరేజ్ ఫిల్మ్ అంతే హైలీ రికమెండెడ్ మూవీ కాదు రసల్ క్రో ఆయన రేంజ్కి తగ్గ సినిమా అయితే కాదు రీసెంట్గా ఆయన మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి దీని తర్వాత నెక్స్ట్ వచ్చిన ఎగ్జాజిజమ్ మూవీ డిజాస్టర్ అయింది ఇప్పుడు ఆయన వయసు సిక్స్టీ ఇయర్స్ ఇదే ఏజ్లో మిగతా హాలీవుడ్ యాక్టర్స్ చాలా ఫిట్గా ఉన్నారు కానీ అతను ఇప్పుడు బాగా లవ్ అయిపోయారు క్లాడియేటర్ హీరో ఇలా అయిపోతారు అనుకోలే మూవీని పార్ట్స్గా చూపిస్తారు ఒక్కొక్క పర్సన్ యాంగిల్లో మూవీని లాక్కుంటూ వచ్చారు బాగా లాక్ చేశారు బోర్ కొట్టించారు ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏవి కూడా ఇంపాక్ట్ కలిగించారు సో మన పేషెంట్స్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటుంది ఏమో స్లో బర్నింగ్ థ్రిల్లర్స్ కొంతమంది ఇష్టపడితే ఒకసారి వాళ్ళు ట్రై చేసి చూడొచ్చు కనెక్ట్ అవ్వచ్చు మిగతా ఆడియన్స్ కొద్దిగా కష్టం హీరో పని చేసిన పదేళ్ల నాటి కేసును ఒక అమాయకుడిని తీయకుండా ఆపగలగాలి అదే ఈ మూవీలో చూపించారు కాకపోతే హీరోకి ఆ పని చేసినప్పటి జ్ఞాపకాలు గుర్తులేవు ఈ కాన్సెప్ట్ అంతా బాగుంది స్క్రీన్ప్లే మాత్రం ఫెయిల్ అయింది రసల్ ఇక్రో ఒకవైపు మెమొరీలాస్ పేషెంట్గా ఇంకొక పక్క డిటెక్టివ్గా యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది అతని ఫ్యాన్స్కి మూవీ నచ్చు ఫైనల్గా ఈ స్లీపింగ్ డాగ్ కొంచెం స్లీపింగ్ పిల్ లాంటిది సో నిద్రపోకుండా చూస్తే ఒకసారి ట్రై చేయండి మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దట్స్ ఇట్ గైస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి బై బాయ్ జై హింద్